మరో వంక ఆయన దత్తపుత్రుడు కనిపిస్తాడు రెండు సినిమాలకు మధ్య షూటింగ్ లో డ్రామంగా అప్పుడప్పుడు వస్తా ఉంటాడు పొలిటికల్ మీటింగులు పెట్టడానికి ఆ పొలిటికల్ మీటింగులు పెట్టేటప్పుడు కూడా బాబు కాల్ షీట్స్ ప్రకారం బాబు ఏదైతే చెప్తాడో ఆ స్క్రిప్ట్ ప్రకారం ఈ ప్యాకేజీల స్టార్ వచ్చి మాట్లాడిపోతా ఉంటాడు నాలుగు రాళ్ళు మీ బిడ్డ మీద వేసిపోతా ఉంటాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఇటువంటి వాళ్ళకు ప్రజా జీవితం అంటే తెలుసా అని చెప్పి ఇటువంటి వాళ్ళు ప్రజలకు మంచి చేయగలరా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఎలాంటి వాళ్ళు అనంటే వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉంటే అమరావతి అధికారం పోతే హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ ఇక్కడే వీళ్ళ శాశ్వత నివాసం మన రాష్ట్రం మీద గాని మన పేదల మీద గాని మన ప్రజల మీద గాని ప్రేమ వీళ్ళకి ఎవరికీ లేదు కనీసం ఇక్కడ ఉండాలి అన్న ఆలోచన కూడా వీళ్ళకు తట్టదు విచిత్రం ఏమిటంటే మీ బిడ్డ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా తాడేపల్లిలో ఇల్లు కట్టించాడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని మీ బిడ్డ అక్కడే నివాసం ఉంటా ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో తన ప్యాలెస్ కట్టుకుంటాడు తేడా గమనించమని అడుగుతా ఉన్నా